ధర సెంచరీ మార్క్ దాటిపోయింది. అసలే దేశంలో నిత్యవసర అత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. దానికి తోడు ఈ కరోనా వల్ల ఇది వరకు ఎప్పుడూ లేని అదనపు ఖర్చులు అవుతున్నాయి. వాటికే డబ్బులు లేక ప్రజలు అందరూ ఇబ్బంది పడుతుంటే దేశీయ చమురు రంగం కంపెనీలు మాత్రం ప్రజల బాధతో సంబంధం లేకుండా అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నాయి. వారంలో ఒకటి రెండు రోజులు తప్ప మిగతా రోజుల్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ఒక వ్యక్తి షేర్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్ అయిపోయింది. పెట్రోల్ భారాన్ని తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారుడు ఒక ఆవిష్కరణను కనుగొన్నాడు. బైక్ పెట్రోల్ ఇంజిన్ను బ్యాటరీ ఇంజిన్గా మార్చేశాడు. అతడు చేసిన ఈ చర్యకు కొంతమంది ఆకర్షితులు అయ్యారు. అసలు నిజంగా ఇది సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు కొంతమంది. అదేలాగో చూద్దాం. ఈ బ్యాటరీ ఇంజిన్ కోసం సుమారు 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. బ్యాటరీని బట్టి ఛార్జీల ధర మారుతుందని చెబుతున్నారు. అయితే వేగం మాత్రం గంటకు 60 నుంచి 65 కిలోమీటర్లు ప్రయాణించవచ్చంటూ తెలుస్తుంది. పెట్రోల్ ఇంజిన్ను ఎలక్ట్రిక్ గా మార్చేటప్పుడు గేర్ బాక్స్ తొలగించి యాక్సిలరేటర్ నుంచి అనుసంధానం చేస్తారు. యాక్సిలరేటర్ ద్వారా వాహనాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. అప్పుడు ఇది కూడా స్కూటీ లాగే పనిచేస్తుందట. ఇలా మీ వాహనాన్ని మార్చి 2 గంటల పాటు బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీంతో పాటు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయితే బైక్ 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అంటున్నారు. ఇది బ్యాటరీపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇలా చేస్తే చట్టవిరుద్ధమని, కేసు నమోదవుతాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. మోటార్ వాహనం చట్టం 1988 సెక్షన్ 52 ప్రకారం ఏదైనా మోటారు వాహనంలో పరికరాలను మార్చడం చట్టపరమైన నేరం. దీని ప్రకారం వాహనాన్ని మార్చలేరు. అలా చేస్తే మీపై చట్టపరమైన నేరం కేసుతో పాటు జరిమానా విధిస్తారు. దీంతో పాటు మీ బీమాను కూడా క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ప్రయోగాలకు దూరంగా ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.